హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్ ఇవాల్టి మా వీడియోలో మేము మా షన్నో బాబు కోసం తయారు చేసిన బాల్కనీని చూపించబోతున్నాము ఇది మా బాల్కనీ ఇక్కడంతా కూడా వైట్ టైల్స్ ఉండేవి అయితే రీసెంట్గా ఈ టైల్స్ అన్నీ తీపిచ్చి సిమెంటింగ్ చేపించాము ఈ బాల్కనీలో ఒక సైడ్ ఐరన్ స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళటానికి ఇంకో సైడ్ ఏమో వాటర్ ట్యాప్ ఉంటుంది బట్టలు అవి ఉతకటానికి యూటిలిటీ ఏరియాగా యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఈ మెట్లంతా కూడా ఫుల్గా రస్ట్ పట్టేసినాయి వైజాగ్ వాళ్ళకి కామన్గా ఉండే ప్రాబ్లమే ఇది అయితే ఈ బాల్కనీ మేకోవర్ అనేసరికి ఫస్ట్ ఈ మెట్ల నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను సో ఒక శాండ్ పేపర్ తీసుకుని ఫుల్గా ఆ స్టెప్స్ అంతా కూడా డీరస్ట్ చేయటం స్టార్ట్ చేశాను అనుకున్నంత ఈజీగా అయితే అయిపోలేదు కొంచెం టైం పట్టింది అట్లాగే చేతులు కూడా చాలా హార్డ్గా అయిపోయినాయి వన్స్ ఇది మొత్తం డీరస్ట్ చేసేసాక తర్వాత బ్లాక్ పెయింట్ తీసుకుని మొత్తం స్టెప్స్ అన్నీ కూడా పెయింట్ వేయటం స్టార్ట్ చేశాను ఈ మెట్లు ఇట్లా కొంచెం ట్విస్ట్ లాగా ఉండటం వల్ల అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్స్ వేయటం వల్ల కొంచెం బాగా టైం పట్టింది స్టెప్స్ ఒకదానికి 2 డేస్ పట్టింది టైం వేయటానికి అండ్ తర్వాత వాల్స్కి పెయింట్ వేయటం స్టార్ట్ చేశాను నేను ఓషన్ థీమ్ అనుకున్నాను సో ఓషన్ థీమ్ కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నాను సీ బ్లూ అన్నమాట సీ బ్లూ కలర్ తీసుకుని ఈ రోలర్ ఒకటి తెచ్చుకున్నాను ఆ రోలర్తోనే మొత్తం వాల్స్ అన్నీ వేసాను యాక్చువల్లీ ఈ రోలర్తో వేసినందుకు చాలా ఈజీగా అనిపించింది మామూలుగా బ్రష్తో అయితే ఇంకొంచెం టైం పట్టేదేమో ఈ రోలర్తో అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది ఈ వాల్స్ మొత్తం కూడా బ్లూ కలరే వేసాను 4 సైడ్స్ కూడా ఎందుకు అనంటే ఓషన్ థీమ్ కదా సో మొత్తం చుట్టూరు వాటర్ ఉన్నట్టు బ్లూ కలర్ వేసాను అండ్ తర్వాత ఒక గ్రీన్ కలర్ అవుట్లైన్ గీసాను గ్రీన్ కలర్ ఎందుకు అని అంటే మామూలు సీ గ్రాస్ ఉన్నట్టు వేద్దాము అన్న ఒక ఆలోచనతో చుట్టూరు ఒక అవుట్లైన్ లాగా గ్రీన్ కలర్ వేసాను తర్వాత అత్తయ్య చేత ఒక స్టెన్సిల్ తయారు చేపించుకున్నాను సీ పొడవు సీ గ్రాస్ ఎట్లా ఉంటుందో సీ లీఫ్ ఎట్లా ఉంటుందో అట్లాగా ఒక స్టెన్సిల్ తయారు చేపించుకున్నాను అది పెట్టుకుని వేసాను కానీ కొంచెం కష్టంగా అనిపించింది నాకు వేయటానికి సో అయితే ఈ స్టెన్సిల్ అది ఏమి వద్దని చెప్పి తీసేసి ఇంకా తర్వాత ఫ్రీ హ్యాండ్తో గీయటం స్టార్ట్ చేశాను ఏంటిది ఏంటిది అది ఏంటిది అది ఆక్టోపస్ ఏది షన్న ఆక్టోపస్ ఆక్టోపస్ ఓకే షార్క్ ఏది షార్క్ ఓహో వెరీ గుడ్ స్టార్ ఏదమ్మా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏది వెరీ గుడ్ షన్న చూశారు కదా మన షన్నో బాబు అయితే మొత్తం అన్నీ బాగా చెప్తున్నాడు యాక్చువల్లీ అయితే నాకు కొంచెం డౌట్ ఉందన్నమాట నీట్గా వస్తుందా లేదా నీట్గా కాకపోయినా అట్లీస్ట్ పిల్లోడు కనెక్ట్ అయ్యేటట్టు వస్తుందా లేదా అని ఒక డౌట్ ఉన్నది ఎప్పుడైతే వీడు అన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడో ఓకే బాగానే ఉంది కనెక్టింగ్గానే ఉంది అని అనిపించింది సో ఇంకా ఈ రిమైనింగ్ వాల్కి అంతటికి కూడా పెయింట్ వేయటం స్టార్ట్ చేశాను ఇదంతా కూడా నేనేమి 1-2 రోజుల్లో అన్నట్టు ఏమీ చేయలేదు కొంచెం టైం తీసుకున్నాను బాగానే ఎందుకంటే 1 నాకు షన్నో పడుకుని ఉండాలి తర్వాత ఇక్కడ బాగా ఎండ వస్తుంది ఎండ కొంచెం తగ్గిన తర్వాత వేయాలి సో ఈ 2 పారామీటర్స్ పెట్టుకుని ఆ టైంకి సెట్ అయినట్టు రోజు కొంచెం అన్నట్టు వేస్తూ ఉండేదాన్ని బాగానే టైం అయితే తీసుకున్నా 10 డేస్ వరకు అయితే మాత్రం టైం తీసుకున్నాను సో మొత్తానికైతే ఏదో చిన్న మినీ ప్రాజెక్ట్ చేసినట్టు అనిపించింది
ఒక సైడ్ అంతా కూడా ఇట్లాగా ఫిష్లు, టోటాయిస్, శ్రీగ్రాస్ అన్నట్టు గీసాను. ఒక సైడ్ మాత్రం ఒక చిన్న సబ్మెరైన్ గీసాను. అండ్ నేను ఇట్లా టైం తీసుకుంటూ వేసిన క్రమంలో ఒక పెద్ద గాలివాన వచ్చి నా పెయింట్ డబ్బా కింద పడిపోయి పెయింట్ అంతా కింద ఒలికిపోయింది. ఫ్లోర్ గార్డ్ వేసినా కూడా అది కవర్ అవ్వలేదు. చేసేదేమీ లేక ఇంకా అలా వదిలేశాను. మొత్తానికి నా మినీ ప్రాజెక్ట్ అయితే మాత్రం ఫినిష్ అయింది. ఇదిగో దాని అవుట్లుక్ ఇట్లా ఉంది. అడుగునంతా కూడా ఫ్లోర్ గార్డ్ వేశాను, శాండ్ కలర్ ఫ్లోర్ గార్డ్ వేశాను. ఓషన్ థీమ్ కాబట్టి దానికి సరిపడినట్టు వేశాను. అడుగున శాండ్ కలర్, దాని చుట్టూరు ఒక సీ గ్రీన్ కలర్తో మొత్తం గ్రాస్ అవి వచ్చినట్టు వేశాను. బాల్కనీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతతో ఈ వీడియోని ఎండ్ చేస్తూ సీ యు ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.